हेलो आल वेलकम टू आईएनबी जॉब्स इन्फो यूट्यूब चैनल फ्रेंड्स आंध्र प्रदेश राष्ट्र में विविध रकाल उद्योग संबंधी समाचारा वीडियो उन्मु मन राष्ट्र प्रभुत्वं उद्योग भर्ती में एटुवंटि विधाना प्रोत्साहिस्तुंदी अलागे नर्सिंग अभ्यर्थुलकु एवैना उपाधि अवकाश अलाने मरिकोद्दि रोजुल्लो मन की सब इंस्पेक्टर आफ् पोलीसुकु संबंधी रात परीक्ष जरगबोतुंदी एग्जाम विधानं एला उंडबोतुंदी दीनिकि संबंधी अब्स्ट्राक्ट जरुगुतुंदी इक मन चानल इंका एवरैना सब्स्क्राइब चेसुकोकपोते वेंटने सब्स्क्राइब अयिते चेसुकोंडी बेल आइकॉन टैप मर्चिपोवद्दु अलागे वीडियो ने लाइक चेंडी इंका एवैना संदेहालु कामेंट रूप में तेलियजेयवच्चु फ्रेंड्स मन की आंध्र प्रदेश में मरकोद रोजुल्लो ग्राम वार्ड सचिवालय संबंधी नोटिफिकेशन रिलीज कावडं जरुगुतुंदि अलाने एपी पोलीस उद्योग संबंधी रिक्रूटमेंट जरुगुतुंदि स्टाफ नर्स उद्योग संबंधी मन की ट्रेंडिंग टापिक गा चेप्पुकोवच्चु ई मूडिंटिकि मन ऐप आईएनबी जॉब्स लो अयिते कोर्सेस अयिते अंदुबाटुलो उन्नायि कोर्सेस तो पाटुगा टेस्ट सीरीसेस कूडा अंदुबाटुलो उन्नायि स्टेट एक्सपर्ट फैकल्टी अयिते वीडियोस अयिते चेयडं जरिगिंदि काबट्टि ओकसारि मन चानल योक्क लिंक अयिते डिस्क्रिप्शन लो इस्तुन्नामु लागिन अय्यि మీరు ఈ వీడియోస్ ని అయితే చెక్ చేసుకొని డెమో వీడియోస్ ని మనకి యాప్ ద్వారా కోర్సెస్ అయితే తీసుకోండి చాలా మంచి కోర్సెస్ అయితే ఉన్నాయి మీకు అప్డేటెడ్ వీడియోస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి మరొకసారి చెప్తున్నాను అతి తక్కువ ధరకే స్టేట్ ఫ్యాకల్టీ ద్వారా అయితే వీడియోస్ చేయడం జరిగింది అందరూ కూడా మన యాప్ యొక్క ప్రిపరేషన్ వీడియోస్ తో ప్రిపేర్ అయితే జాబ్ కొట్టే అవకాశాలు ఉన్నాయని మరొకసారి తెలియజేయడం జరుగుతుంది ओके फ्रेंड्स इक अपडेट विषयानिकि वस्ते मन आंध्र प्रदेश राष्ट्र प्रभुत्वं अनेदि सर्वेगंगा पारदर्शकंगा अने विधानंतो उद्योगाल योक्क भर्तीनि अयिते चेयडं जरुगुतुंदि मनकोक सामेत अयिते उंदि अन्नं उडिकिंदो लेदो तेलियालंटे ओक्क मेतुकु चालु अलाने उद्योगाल भर्तीलो वैएस्आर्सीपी प्रभुत्वं योक्क निबद्धत ग्रामवार्ड सचिवालयाल्लो ओकेसारि लक्षल उद्योगाल भर्तीतो अदैते रुजुवु चेसुकुंदि अधिकारंलोकि वच्चिन 3 నెలల్లోనే 135,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరిగింది ఈ ఉద్యోగాల భర్తీతో పాటు మనకి ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ వైద్య ఆరోగ్య శాఖలో 48,000 పైగా ఉద్యోగాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయడం జరిగింది అలానే తాజాగా మనకి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది కదా దీనికి సంబంధించి 2 వారాల్లోనే మనకి ప్రిలిమ్స్ యొక్క ఫలితాలు ఇవ్వడం అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకున్న అంశంగా చెప్పవచ్చు దీనికి సంబంధించి మనకి 411 పోస్టులతో ఎస్ఐ పోస్టులు కూడా రిలీజ్ చేశారు అలానే 6100 వేకెన్సీలతో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది मन की जनवरी 22న అయితే మనకి ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది కానిస్టేబుల్ ఎగ్జామ్స్ సంబంధించి మొత్తం 6100 పోస్టులకు గాను 5 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేయగా ప్రిలిమ్స్ కి అయితే 459,182 మంది అభ్యర్థులు అయితే హాజరయ్యారు ఇంత భారీగా అభ్యర్థులు ఉన్నప్పటికీ రాత పరీక్ష ఫలితాలను మనకి కేవలం 2 వారాల్లో ప్రకటించడం అనేది చాలా విశేషంగా చెప్పుకోవచ్చు అలాగే ప్రాథమిక కీకి ఫైనల్ కీ ఇచ్చాక మనకి 3 ప్రశ్నలకు సమాధానాలు సరిచేశారు ఫైనల్ కీలో మొత్తం 95,208 మంది ప్రిలిమినరీ పరీక్షలు అయితే అర్హత సాధించడం జరిగింది అలానే మనకి మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించేందుకు కట్ ఆఫ్ మార్కులు కూడా పోలీస్ నియామక మండలి అయితే హేతుబద్ధంగా నిర్ణయించడం జరిగింది దీనికి మొత్తం 200 మార్కుల్లో జనరల్ అభ్యర్థులకు 40% అంటే 80 మార్కులకు గాని కట్ ఆఫ్ నిర్ణయించింది బీసీ అభ్యర్థులకు 35% అంటే 70 మార్కులు ఎస్సీ ఎస్టీ మాజీ సైనికుల కేటగిరీ అభ్యర్థులకు 30% అంటే 60 మార్కులు కట్ ఆఫ్గా అయితే నిర్ణయించడం జరిగింది అభ్యర్థుల్లో ఎలాంటి అపోహలు తలెత్తకుండా ప్రిలిమ్స్ పరీక్ష యొక్క ఓఎంఆర్ షీట్లు కూడా మనకి అందుబాటులో ఉంచారు మరో 3 రోజుల పాటు వీటిని డౌన్లోడ్ చేసుకుని కీని అయితే సరి చూసుకునేందుకు మనకి అవకాశం అయితే ఉంది అలానే మనకి మరికొద్ది రోజుల్లో దేహదారుఢ్య పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఇక వైద్య ఆరోగ్య శాఖలో మనకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ జగన్ గారు మనకి రిక్రూట్మెంట్ అయితే జరుపుతూ ఉన్నారు మొత్తం ఈ 3.5 ఏళ్ళలో 48,000 పైగా ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరిగింది నోటిఫికేషన్ అయితే ఇచ్చాక షెడ్యూల్లో పేర్కొన్న ప్రకారం పోస్టులను పారదర్శకంగా భర్తీ అయితే చేస్తున్నారు ఏ ఒక్క పోస్టు భర్తీ పైన ఎలాంటి ఆరోపణలు కానీ ఫిర్యాదులు కానీ లేకపోవడంతో ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనంగా మనం అయితే చెప్పుకోవచ్చు ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అలానే నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే నర్సింగ్లో ఉపాధి అవకాశాలకు తక్తతో ఒప్పందం నర్సింగ్ మరియు హెల్త్ కేర్ రంగాల్లో అంతర్జాతీయ నియామకాల కోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి అంటారు
అలానే ఏపీ ఎన్ఆర్టి సంయుక్తంగా తక్తి ఇంటర్నేషనల్ సంస్థతో అయితే ఒప్పందం కుదుర్చుకున్నాయి. తక్తి సంస్థ నర్సింగ్ అభ్యర్థులకు ఆన్లైన్లో పరీక్షలు అయితే నిర్వహిస్తుంది. ఇందులో ఎంపికైన వారికి జర్మనీలో అయితే అవకాశాలు కల్పిస్తారు. నర్సులుగా పనిచేయాలనుకుంటున్న వారికి ఈ అవకాశం అయితే చాలా మంచిది అని మనకి సంస్థ అయితే తెలియజేస్తుంది. 3 నెలలు జర్మన్ భాషతో శిక్షణ ఉంటుంది. అలానే ఈ శిక్షణ పూర్తయ్యాక జర్మనీలో అయితే ఉపాధి కల్పిస్తారని మనకి వెల్లడించడం జరిగింది. ఈ ఒప్పందంలో నైపుణ్యాది సంస్థ ఎండి సత్యనారాయణ శ్రీనివాసులు మరియు అధ్యక్షులు మేడపాటి తక్సంత ఎండి అయితే పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ప్రస్తుతానికి వచ్చిన అప్డేట్ ఇదే ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా ఈ అప్డేట్కి సంబంధించి ఏదైనా ఇంకో అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీకు తెలియజేయడం జరుగుతుందో మరో వీడియోలో. అలానే మనకి 19వ తారీఖున సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంబంధించి రాత పరీక్ష అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి 411 పోస్టులకు అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అయితే మనకి హాల్ టికెట్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ముందుగా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 19న షెడ్యూల్ ప్రకారమే అయితే ఎగ్జామ్ జరగబోతుంది. ఈ పరీక్ష 2 సెషన్స్లో అయితే జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్ 1 జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు అయితే పేపర్ 2 అయితే నిర్వహిస్తారు. పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించింది 6511 పోస్టులు. సివిల్ మరియు ఏపీఎస్పీ కానిస్టేబుల్లు 6100 పోస్టులు కాగా మనకి సివిల్ ఏపీఎస్పీ ఎస్ఐలు అయితే 411 పోస్టులు వేకెంట్గా ఉన్నాయి. మొత్తం ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసులకు 173047 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక పోస్టుకి 421 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారంట. మొత్తం దరఖాస్తుల్లో 140453 మంది పురుషులైతే 32594 మంది మహిళా అభ్యర్థులు. మనకి 15వ తారీఖులోగా వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పోస్టుల వివరాలకు వస్తే మొత్తం 411 సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్టుల్లో విశాఖపట్నం జోన్ అంటే జోన్1 పరిధిలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో 50 ఖాళీలు అయితే ఉన్నాయి. అలాగే ఏలూరు జోన్ అంటే జోన్2 పరిధిలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలో 105 ఖాళీలు అయితే ఉన్నాయి. అలాగే గుంటూరు జోన్3లో మనకి గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో 55 ఖాళీలు ఉన్నాయి. అలాగే జోన్4 కర్నూలులో అయితే మనకి చిత్తూరు అనంతపురం కర్నూలు కడప జిల్లాలో వస్తాయి. ఇందులో 105 ఖాళీలు అయితే ఉన్నాయి. మొత్తం మహిళా అభ్యర్థులకు మనకి 315 పోస్టులు కేటాయింపు జరిగింది. చాలా ఎక్కువ పోస్టులు అయితే మహిళలకి కేటాయించడం జరిగింది. కాబట్టి మహిళలకి ఈ పోస్టులకి ప్రిపేర్ అవ్వడం అనేది చాలా కలిసి వచ్చే అవకాశంగా చెప్పవచ్చు. అదేవిధంగా మనకి ఏపీఎస్పీ పోలు పురుషులకు సంబంధించి ఎచ్చెర్ల శ్రీకాకుళంలో అయితే 24 పోస్టులు, రాజమహేంద్రవరంలో 24, మద్దిపాడు ప్రకాశంలో 24, చిత్తూరు 24 చొప్పున మొత్తం 96 పోస్టులు అయితే ఏపీఎస్పీ బెటానియల్కి అయితే 4 బెటానియల్కు కేటాయించడం జరిగింది. ఇక మనకి 15వ తారీఖు నిర్వహించే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రిలిమినరీ పరీక్ష ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. మొత్తం మనకి పేపర్ 1 పేపర్ 2 ఉంటాయని చెప్పుకున్నాం కదా. మొత్తం 200 మార్కులకి అయితే పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. పేపర్ 1 100 ప్రశ్నలు 100 మార్కులు, పేపర్ 2 కూడా 100 ప్రశ్నలు 100 మార్కులు అయితే ఉంటాయి. మనకి పరీక్షా సమయం అయితే 3 గంటలు అయితే ఉంటుంది. ఓఎంఆర్ విధానంలో ఆఫ్లైన్లో అయితే మనకి రాత పరీక్ష అయితే రాయాలి ఉంటుంది. ఓసీలకు 40%, బీసీలకు 35%, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 30% మార్కులు అయితే అర్హత మార్కులుగా నిర్ణయించడం జరిగింది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు స్టేజ్ 2 అయితే ఉంటుంది. ఈ దశలో ఫిజికల్ పరీక్షలు, ఫిజికల్ ఈవెంట్లు, ధృవీకరణ పత్రాల పరిశీలన అయితే ఉంటుంది. మనకి సబ్జెక్ట్స్ ఏవైతే ప్రిపేర్ అవ్వాలనే విషయానికి వస్తే అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ నుంచి అయితే ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో ప్రశ్నాపత్రం కూడా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈనాటి అప్డేట్. ఇంకా ఏవైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా అతి త్వరగా తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.